పెద్ద సంఖ్యలో ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలవమని అనుకుంటున్నామో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ఈ మొత్తం ప్రాసెస్ లో పాత జెడ్పీటీసీ ఎంపీటీసీలకే ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇది రూలింగ్ పార్టీకి, రూలింగ్ పార్టీలో పెద్ద మనుషులకి, వాళ్ళు ఇప్పుడు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలవం ఎక్కువ సంఖ్యలో అని చెప్పడానికి మరో నిదర్శనం లేదు. నేను మళ్ళీ ముందు చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా ఎంపిక అయిన జెడ్పీటీసీస్ ఎంపీటీసీస్ వారు ఎంపిక అయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాత ఎంపీటీసీస్ పాత జెడ్పీటీసీ ఓటు వేయడం ఇది సరైన విషయం కాదు అని చెప్పి కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఐ టీజేఎస్ ఈరోజు నేను రిప్రజెంట్ చేశాం. మేమన్నా అంటే మీరు 2 వారాలు పోస్ట్పోన్ చేయండి, పోలింగ్ కేవలం 2 వారాలు పోస్ట్పోన్ చేసి కొత్త ఎంపీటీ జెడ్పీటీసీల ఓటర్ లిస్ట్ తయారు చేసి వాళ్లతో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిర్వహించమని చెప్పి సిఇఓ గారిని డిమాండ్ చేసినాం. ఓకే, థ్యాంక్ యూ. సిఇఓ గారు నేను ఈసీఐకి పంపిస్తాను. అవునమ్మా, నేను దానికి ఏమని అడిగానంటే మరి మార్చిలో మీకు సోయి లేదా? మీరు వేరే ఎమ్మెల్సీ ఎలక్షన్ నిర్వహించినప్పుడు ఆల్రెడీ డిసెంబర్లో వచ్చిన వేకెన్సీ కదా, ఇది మార్చిలో నిర్వహిస్తే అయిపోయి కదా, ఇది మీరు నిర్వహిస్తే మార్చిలో చేయాల్సిందే, లేకపోతే 2 వారాలు ఏమని చెప్పిన ఒక 10th ఉంది, 9th పెట్టండి. ఈయన నాకేం తెలియదు, ఇప్పుడు సీఓ గారు నాకేం తెలియదు, ఇది ఈసీఐ చెప్పిన అసలు ఇది ఇల్లీగల్. ఓటర్స్ లిస్టు ప్రదర్శన లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం ఇది ఇల్లీగల్. మరి ఒప్పుకున్నాడు ఓటర్స్ లిస్ట్ లేదని అంటే మరి ముఖ్యమంత్రి గారికి ఎలక్షన్ కమిషన్ ఇండియాకి ఏమి సంబంధం ఉందో కానీ ఆయన ముందు రద్దు చేస్తే వీళ్ళు ముందు ఓటర్లు ఎలక్షన్ పెడతారు. ఆయన పార్లమెంట్ ఫస్ట్ ఫేజ్ పెట్టాలంటే వాళ్ళు ఫస్ట్ ఫేజ్ పెడతారు, వాళ్ళు ఇట్లా ఎలక్షన్ పెట్టు అంటే అట్లా ఎలక్షన్ పెడతారు వాళ్ళు. 100% కొట్టుకుపోతాం, రేపే కొట్టుకుపోతాం. ఎప్పుడు జరగలేదు షెడ్యూల్ రాత్రి రావడం, నోటిఫికేషన్ పొద్దున్న రావడం, అసలు ఓటర్స్ లిస్ట్ లేకపోవడం. 10 నిమిషాల్లోనే టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన, షెడ్యూల్ ఇచ్చిన 10 నిమిషాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన రావడం, ఇది ఎలక్షన్ కమిషన్ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కుమ్మక్కైన విషయం. ఇంకేం సందేహం అవసరం లేదు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.